అర్షాది నాంపల్లి బట్ ఫర్ ఫిమేల్ సేఫ్టీ బా ఫిమేల్ సేఫ్టీ ఫ్రెండ్ అని చెప్పు ఎలా అయినా పిలవండి అది మీ ఇష్టం ఎందుకు పిలిచారో చెప్పండమ్మా కార్ క్లీన్ చేయాలి నేనా నువ్వు కాక ఇంకెవరు ఉన్నారు ఇక్కడ ఎవరి కారు ఓ వచ్చావా చెప్పు ఎవరి కార్ క్లీన్ చేయాలి నా కారే క్లీన్ చేయాలి సర్వీసింగ్ ఇవ్వచ్చు కదా మామూలుగా తుడవడానికి కూడా సర్వీసింగ్ ఇస్తారా హేమయ్య నూకరాజు కార్ క్లీన్ చేస్తావా చేయవా అంటే అమ్మా అయ్యగారు కూడా నాకు ఇలాంటి పనులు చెప్పలేదు నేను చెప్తున్నాను కదా అంటే అమ్మా అది గేట్ దగ్గర కూర్చొని నువ్వు చేస్తుంది ఏంటి నిద్రపోవడమేగా చూసా కదా నువ్వు డ్యూటీ చేసే లక్షణం నోరు ముసుకుని కార్ క్లీన్ చేయి మ్యాగీ ఏంట మాటలు ఆ నేను ఇప్పుడు ఏమన్నాను కార్ క్లీన్ చేయి అన్నాను అది తప్ప అది మాత్రమే అన్నావా నువ్వు నోరు మూసుకొని అన్నావు ఆ మాట ఏంటి హా ఆ మాట ఏంటి ఇదేంటి నా విషయంలో తెగ కల్పించుకుంటోంది ఇలా మాట్లాడి నాకు దగ్గర అవ్వాలని చూస్తోందా వయసుకైనా గౌరవం ఇవ్వాలి మ్యాగీ డోంట్ యు నో దట్ ఓ అలాగా అయితే ఓకే నూకరాజ్ సార్ కారు క్లీన్ చేస్తారా సార్ చేస్తానమ్మా థ్యాంక్ యూ సార్ సారీ పక్కన పడింది కళ్ళు నెత్తి మీద ఉంటే సరిగ్గా కనిపించదు కొందరికి మీరేం తుడవద్దు వేరే ఇంకెవరికైనా చెప్తాను ఏ తను తుడిస్తే నీకేంటి ప్రాబ్లం ప్రాబ్లం నాకు కాదు నీకు నాకేం ప్రాబ్లం ఈయన చేత ఇలాంటి పనులు చేపిస్తే అనుదీప్ నిన్నే తిడతాడు ఎందుకు తిడతాడు పనివాడి చేత పని చెప్పిస్తే తప్పేం కాదు వాచ్మెన్కి పనివాడికి చాలా తేడా ఉంటుంది మ్యాగీ ఓహో అలాంటివి మాకు తెలియదులే అది తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడతావు లుక్ ఎవరికి చెప్పాల్సిన పని వాళ్ళకే చెప్పాలి దిస్ ఇస్ టూ మచ్ పల్లవి ఎవరికి ఏ పని చెప్పాలో నువ్వే నిర్ణయిస్తావా తెలుసుకోమంటున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ ముందు నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా Bend your limits. Case live. అమ్మగారు ఎమ్మా ఆ అమ్మగారు క్లీన్ చేయమన్నారు నేను చేస్తా అన్నాను మధ్యలో మీరు కల్పించుకొని ఇలా గొడవ పడ్డం ఎందుకమ్మా నేనే క్లీన్ చేస్తానంటే మీరెందుకమ్మా బాధపడ్డం మీరెవరు నేనెవరు నేను వాచ్మెన్ని నన్ను నన్నులా ఉండనివ్వండి ఆ కీ ఇలా ఇవ్వండమ్మా మీకు పుణ్యం ఉంటుంది ఇవ్వండమ్మా
వాచ్మెన్ ఆ క్లాత్ బాలేదు దాంతో తుడుస్తావేంటి అలానే బదులు ఇంకో క్లాత్ తెచ్చి ఇవ్వచ్చు కదా వెళ్ళి తెచ్చుకుంటాడులే మ్యాగీ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు నీ పెద్దనం ఏంటి అసలు హా అది కాదు మ్యాగీ అమ్మా నా చొక్కా విప్పైనా తుడుస్తా మీరు గొడవ పడకండి అమ్మా సరే కార్లో వేరే క్లాత్ ఉంది దాన్ని తీసుకొని తుడు అలాగే అమ్మా అలుక్ ఇది నా ఇల్లు నా ఇష్టం కార్ తుడిపిస్తా రేపు నా చెప్పులు కూడా తుడిపిస్తా అడగడానికి నువ్వెవరు ఏంటిది ఇవాళ మా నాన్నని కార్నర్ చేసింది అంటే మా నాన్న అనే నిజం తెలిసిపోయింది దీనికి అందుకే నా కళ్ళ ముందే నాన్నని ఇలా ఇన్సల్ట్ చేస్తుందా తెలిసిందే ఇన్నాళ్ళుగా నువ్వు రచించి ఆడుతున్న ఒక్కొక్క నాటకం తెలుస్తోంది ఆ నాటకంలో పాత్రల గురించి కూడా తెలుస్తుంది నీ తండ్రి అవటం వీడి శాపమో పాపమో ఇక నుండి నూకరాజుకి చుక్కలు చూపిస్తా నీ అంతట నువ్వే నా తండ్రి అని బయటపడి చెప్పేలా చేస్తా చెప్పకుండా ఎన్నాళ్ళు ఇలా నీళ్ళు నువ్వే బాధపడతావో అది చూస్తా ఆయనకి సారీ చెప్పు ఆయనకి సారీ చెప్పాలా ఎంతమంది ఆయనలు ఉన్నారు నీకు ఏయ్ మర్యాదగా వాచ్మెన్ గారికి సారీ చెప్పు సారీ చెప్పాల్సినంత తప్పు నేనేం చేశాను నువ్వేం చేసావో నీకు తెలీదా తెలీదు తెలిసిన సారీ చెప్పను ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో తల్లి ఎవరో నాకు తెలుసక్క ఇదిగో చూడు ఈవిడే
నూకరాజే నాకు అన్నయ్య పల్లవికి నాన్న మోసం మోసం అంత పచ్చి మోసం దగ కుట్ర పల్లవి చేసినంత మోసం ఈ త్రిపురేశ్వరినే మోసం చేసింది అంటే పల్లవి సామాన్యురాలు కాదు ఏ ఒక్క మరక గాని గీత గాని లేదన్నట్టు నటించింది కానీ ఎవ్రీ స్టెప్ లో పల్లవిలో బ్లాక్ మార్కులే తల్లి కూతుళ్ళు అంటే ఏమనుకున్నావక్క ఇద్దరు ఇద్దరి మహా ముదుర్లు మహా మాయగత్తెలు అసలు అసలు ఆ పల్లవికి నేను ఎలా కనపడుతున్నాను చేతగా నల్ల కనిపిస్తున్నానా ఇప్పుడే నా చేత ఇలా నీళ్లు తాగించింది దీన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు నా చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది అలా జరగకూడదు అదే జరిగితే నా ఉనికికే ప్రమాదం ఎదురవుతుంది ఇప్పుడే ఈ విషయం తేల్చేయాలి అనుదీప్ ముందే పల్లవిని నిలదీయాలి yes నేనే నీతో మాట్లాడాలని వస్తున్నాను నువ్వే వచ్చావు పెద్దమ్మా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను ఏంటి అది ముందు నువ్వు నాతో ఏదో మాట్లాడతానన్న అదేంటో చెప్పేద్దమ్మా అది ఆ విషయం తర్వాత మాట్లాడతాను ముందు నువ్వేం చెప్పదలుచుకుంటున్నావో అది చెప్పు అయ్యో పెద్దదానే పెద్దమ్మ ముందు నువ్వు చెప్పాలి నేను వినాలి పెద్దరికానికి ఇచ్చే గౌరవం అన్ని విషయాల్లో ఇస్తే బాగుంటుంది కదా నేను ఏనాడన్నా నీకు గౌరవం ఇవ్వకుండా ఉన్నానా పెద్దమ్మ చెప్పేద్దమ్మ ముందు నువ్వు చెప్పదలుచుకున్న విషయం ఏంటో చెప్పు అంటే నువ్వు నాతో చెప్పగా దాని గురించి తర్వాత మాట్లాడతాను అని చెప్పు ఏంటి పాపెట్ ప్రాజెక్ట్ కి సంబంధించి చెప్పు ఒక కంపెనీ వాళ్ళని కలవాలి కలువు నాతో చెప్పడం దేనికి కలవడం అంటే ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్ళాలి వెళ్ళు అనుదీప్ ఎన్నిసార్లు నువ్వు బిజినెస్ పని మీద ఎన్ని ఊర్లకు వెళ్ళలేదు ఇది అంతే కదా పెద్దమా చెప్పు నేను ఒక్కడనే వెళ్ళడం కాదు పల్లవిని కూడా ఈసారి పల్లవి కూడా నాతో వస్తుంది పపెట్ ప్రాజెక్ట్ని మనమే సాధిస్తాం పెద్దమ్మా నాకు ఆ నమ్మకం ఉంది నువ్వొక్కడివి వెళ్ళరా ఈసారి పల్లవి కూడా రావాలి పెద్దమ్మ సో మేము వెళ్తున్నాం ఓహో అయితే ఆల్రెడీ డిసిషన్ తీసుకుని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావన్నమాట గుడ్ వెరీ గుడ్ ప
పల్లవిని కూడా తీసుకువెళ్ళనా అని పెద్దమ్మని అడగడానికి వచ్చావేమో అనుకున్నాను. నిజంగా నేను ఫోల్ని కదా? అయ్యో పెద్దమ్మ, ఏంటి మాటలు? కరెక్ట్ గానే అన్నానన్నది. ఇంతకు ముందు అంత పర్మిషన్ అడిగి అడుగు ముందుకు వేసేవాడి, ఇప్పుడు అడుగు ముందుకు వేసి తర్వాత నాతో చెప్తున్నావు. వాట్ ఎ చేంజ్! అవును, పల్లవి ఎందుకు? పల్లవి వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ కదా పెద్దమ్మా. నో, షీజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ. పోనీ, అదే అలాంటప్పుడు తను కూడా రావాలి కదా. తనే ఎందుకు రావాలి? ఇంకెవరు లేరా? ఉన్నారు పెద్దమ్మా, బట్ అసలు నేను వెళ్తున్న పపెట్ ప్రాజెక్ట్కి సంబంధించిన డిజైన్ అంతా పల్లవే చేసింది. అలాంటప్పుడు దాని గురించి తనే ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంటుంది కదా. అయినా తనకంటే బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు పెద్దమ్మా? అదంతా నాకు తెలీదు. తనని తీసుకువెళ్ళొద్దు. ఎందుకని పెద్దమ్మా? చెప్పింది విను అనుది. కారణం తెలియాలిగా. ఏం కారణం తెలియాలి? ఏం తెలియాలి? పెద్దమ్మా, ఏంటి ఇంతగా ఎమోషనల్ అవుతున్నావు? భయం 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 రా. వాట్? ఎస్, భయం. ఎందుకు పెద్దమ్మా, ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏం కావాలరా? ఆ పల్లవి అడుగడుగున నిన్ను నన్ను మోసం చేస్తోంది. ఏం మోసం చేసింది పెద్దమ్మా? వద్దు వద్దు, ఇప్పుడు ఆ విషయాలు ఎత్తొద్దు. పెద్దమ్మా, పల్లవికి సంబంధించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏం చెప్తావు? నేను వింటున్న వాటికే నా తల పగిలిపోయేలా ఉంది. నువ్వింకేం చెప్తావు? ఇంకా వినే శక్తి, తట్టుకునే బలం నాకు లేవు. నూకరాజు గారు పల్లవి తండ్రి అనే విషయం పెద్దమ్మకి ఇంకెలా చెప్పాలి? ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సరే పెద్దమ్మా, ఇప్పుడు నువ్వు వినే మూడ్లో లేవని నాకు అర్థమైంది. తర్వాత మాట్లాడతాను. చూడను దీప్, ఇప్పుడు ఆ పల్లవి విషయం ఏదైనా సరే నాతో ఏం చెప్పొద్దు. పెద్దమ్మా, ఓపెన్ చేసి చూడు పెద్దమ్మా. ఏంటిది? సర్ప్రైజ్. సర్ప్రైజా? అవును, సర్ప్రైజే. చెప్పొచ్చుగా, ఈ సస్పెన్స్ ఎందుకు? చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది పెద్దమ్మా? ఓపెన్ చేసి చూడు. పశ్చాత్తాపం అంతా నాటకం. పో ఇక్కడి నుంచి. మళ్ళీ నా కంటికి కనిపించకు.
నేను ఇప్పుడు నీ వెంట రావాలి. అదేగా నువ్వు కోరుకునేది? ఇంకా నాకేమీ వద్దు, మీరింటికి వస్తే చాలు. ఆ దేవుడు క్షమించినా నేను నిన్ను క్షమించను త్రిపురేశ్వరి. నువ్వు ఇంకా అనుభవించాల్సిన శిక్ష పూర్తి కాలేదు. ఏమండి, పెద్దమ్మా ఎక్కడిది ఈ ఫోటో? నీకెక్కడిది? అదేంటి పెద్దమ్మా, పెద్దనాన్న ఫోటో ఇస్తే చూసి సంతోషిస్తావు అనుకుంటే ఇలా కోపంగా అరుస్తున్నావు ఏంటి? ఎక్కడిది అనుదీప్? నాకు కావాల్సింది సమాధానం. ఈ ఫోటో నీకెక్కడిది చెప్పు, ఎక్కడిది? నీ చేతికి ఎలా వచ్చింది? ఈ ఫోటో నీకెక్కడ దొరికింది? నేను నిన్ను అడుగుతుంటే నువ్వు అనుదీపం చూసావేంటి చెప్పు? ఈ ఫోటో నీకెక్కడ దొరికింది, ఎలా దొరికింది? నిన్నే అడుగుతున్నాను. వర్షాది నాంపల్లి, బట్ ఫర్ ఫిమేల్ సేఫ్టీ ఫస్ట్ తనని డ్రాప్ చేసి తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. బా ఫిమేల్ సేఫ్టీ ఫ్రెండ్ అని చెప్పు. మరి లేకపోతే ఏంటండి, మనం ఉన్నది గచ్చిపోలి. కుక్కిట్పల్లి ఎక్కడుంది? నాంపల్లి ఎక్కడుంది? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.